30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన గత 12 రోజులుగా నిరాహార దీక్ష చేసి వాళ్ళకు వాళ్ళ న్యాయమైన 6 డిమాండ్లను నెరవేర్చాలని, మొత్తం కుటుంబం వద్దన్నా, మేమంతా వద్దన్నా, వినకుండా వాళ్ళ కోసం నిరాహార దీక్ష చేస్తే ఒక దళితుడు నిరాహార దీక్ష చేస్తాడు, ఒక లంబాడి అయిన నిరాహార దీక్ష చేస్తాడు విద్యార్థి మోతీలాల్ నాయకు అని ఇట్లా ఒక బీసీ ఆయన అశోక్ చేస్తే వాళ్ళని, అంటే వాళ్ళ కులాల పేర్లు అవమానపరిచే విధంగా ఒక రెడ్డి ముఖ్యమంత్రి, అంటే మేము 93% ఉన్న వాళ్ళం, ఓట్లు వేస్తే గెలిచినోడివి నువ్వు, ముఖ్యంగా దళితులు ఓట్లు వేస్తే గెలిచినోడివి, మా జాతులు ఓట్లు వేస్తే గెలిచినోడి, మమ్మల్ని అవమానపరిచినావు, 30 లక్షల మంది నిరుద్యోగులను అన్యాయానికి గురి చేస్తున్నావు, కాబట్టి ఎవరైతే నీకు అధికారం ఇచ్చిందో వాళ్ళే దించే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు 8 MPకి సీట్లకు నేను పరిమితం చేసిండ్రు మొన్నటి ఎన్నికల్లో, రానున్న ఎన్నికల్లో లోకల్ బోర్డు ఎన్నికల్లో కాంగ్రెస్ను భూస్థాపితం చేయడమే మా లక్ష్యం. అందుకు 30 లక్షల మంది నిరుద్యోగులతో పాటు 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని ఏకం చేస్తాం. ఏకం చేసేసి రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లికి వచ్చి ఏ హామీలు అయితే ఇచ్చారో ఇప్పుడు అవి నెరవేర్చకుండా ఉన్నారు కదా. చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టాం, త్వరలోనే చలో ఢిల్లీ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాం, రాహుల్ గాంధీని ముట్టడిస్తాం, ఎల్లుని ముట్టడిస్తాం. మాకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని దించేదాకా ఈ పోరాటం ఆగదు, మా నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగదు, 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకి మీరిచ్చిన హామీ నెరవేర్చేదాకా ఈ పోరాటాలు ఆగదు. ఇది రాజకీయ పోరాటంగా ఇది తప్పకుండా మారే రోజు దగ్గరలో ఉంది, రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.